ఫ్రెండ్స్ ఇక సరిగమప ఛాంపియన్షిప్ మరి ప్రోగ్రామ్ లో ఫస్ట్ చూసారు కదా సెకండ్ ఐకానిక్ టీమ్ అన్నమాట. సో రమ్య బెహ్రా దీనికి లీడ్ చేస్తున్నారు. దీంట్లో భరత్ రాజ్ అండ్ పవన్ కళ్యాణ్, యశస్వి కొండపూడి అండ్ ప్రజ్ఞా నయని, వెంకట చైతన్య, అనన్య, భాస్కర్. సో రమ్య బెహ్రా గారు అంటున్నారు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా ఫ్యాన్ ఫాలోయింగ్ యశస్వి కొండపూడికే ఉంది. సో ఎక్కడ చూసినా యశస్వి 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 అంటున్నారు. సో మరి యశస్వి కొండపూడి అంటే మరి అది మరి ఆ రేంజ్ లో ఆ సాంగ్ తో మరి మైమరిపించి అందరిని ఇచ్చేసాడంటే మరి అది అర్థమైపోవాలి. అంతేకాదు భరత్ రాజ్ గురించి కూడా చెప్పడం జరిగింది అండ్ పవన్ కళ్యాణ్ ప్రదీప్ మాచిరాజు వల్ల సో మంచి స్టడీని పొందగలిగి బీటెక్ లో ఫస్ట్ క్లాస్ సాధించి రెండు జాబ్లు కొట్టేశాడు పవన్ కళ్యాణ్. కంగ్రాచులేషన్స్. సో ప్రదీప్ మాచిరాజు వల్ల పవన్ కళ్యాణ్ మంచి కెరీర్ లైఫ్ అయితే టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయిందని అర్థమైంది. సో వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్. అండ్ యశస్వి అండ్ ప్రజ్ఞానయని కూడా, ప్రజ్ఞానయని ఏం చెప్పినా ఈసారి ప్రజ్ఞానయ అంటే చిన్న చిన్నగా అంట కాదు, ఈసారి ప్రజ్ఞానయన తోపు తురుము మంచి రేంజ్ లో పాటలు మీకు అందిస్తుందని చెప్పడం జరిగింది. అండ్ వెంకట అనన్య భాస్కర్ కూడా తన వాయిస్ సూపర్ కదా. సో ఇది వీళ్ళు ఐకానిక్ థీమ్ అనమాట. చూద్దాం మరి వీళ్ళు రాగానే సాంగ్స్ తో మెప్పించారు, మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఎలా మెప్పిస్తారు వెయిట్ చేయాల్సింది. యశస్వి కొండపూడి మాత్రం సూపర్ సూపర్ నీ వాయిసే అదు. అంతేకాదు బ్రేకప్ సాంగ్స్ తో లవ్ లో పడేస్తారనమాట యశస్వి కొండపూడి, అదే చెప్పడం జరిగింది. బ్రేకప్ సాంగ్స్ పాడతాడు, లో పడేస్తారు మనోడు. సో ఈ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరేమప్ప ఛాంపియన్షిప్ ప్రోగ్రామ్ గురించి ప్రతి ఒక్క రివ్యూ మన ఛానల్లో ఉంటుంది. థ్యాంక్ యూ.